మేడం గారు ల్యాండ్ అయ్యారా? ఓకే ఓకే, ఓవర్ ఓవర్ ఓవర్. నగేష్, మేడం గారు ల్యాండ్ అయ్యారంట, అంతా ఓకేనా? బిఎల్ఆర్ ఓకే సార్. ఓకే ఓకే, మేడం గారు వస్తున్నారు, అందరూ అలర్ట్గా ఉండండి. ఓకే ఓకే ఓకే. మరి ఇక్కడితో ఈ కాంపిటీషన్ అయిపోయిందండి. సో మంచి మంచి పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా మనం చూసాం కదా. మరి ఘట్టమనేని ఫ్యామిలీకి కాబోయే పెద్ద కోడలు ఎవరా అని నాతో పాటు మీరంతా కూడా ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మరి ఆ పెద్ద కోడలు ఎవరు అని అనౌన్స్ చేయడానికి ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఘట్టమనేని దేవేంద్ర స్వయంవరానికి వచ్చిన అప్సరసలందరూ నిజంగా చాలా 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 బాగున్నారు. ఘట్టమనేని అఖిలాండేశ్వరి పెద్ద కోడలు కాబోయేది ఎవరా అని మీరు ఎంత ఆతృతతో ఎదురు చూస్తున్నారో నాకు అదే ఆతృత ఆనందం. ఘట్టమనేని ఇంటికి కాబోయే పెద్ద కోడలు, దేవాకి కాబోయే అర్ధాంగి ఎవరో ఆ నలుగురిలో నేను మీకు చెప్పబోతున్నాను. ఆమె ఆమె ఎవరంటే వాళ్ళెవ్వరికి అర్హత లేదు. దేవ కాలి గోటికి కూడా సరిపోరు. చంద్రముఖి రుద్రపాటి చంద్రముఖి విజయనగరం నుంచి ఇప్పుడే విచ్చేసిన రుద్రపాటి చంద్రముఖి ఇప్పుడు మాట్లాడతారు. రాజమహేంద్ర వంశాన్ని 4 తరాల పాటు పరిపాలించిన నరేంద్ర వర్మ వంశం నుండి వచ్చాను. పేరు రుద్రపాటి చంద్రముఖి. ఘట్టమనేని దేవేంద్ర స్వయంవరాన్ని ఎందుకు అడ్డుకున్నావు చంద్రముఖి? అడ్డుకోలేదు, అర్ధాంతరంగా అడుగు పెట్టినందుకు మన్నించి మీ ఇంటి పెద్ద కోడలుగా అడుగు పెట్టే అవకాశాన్ని నాకు ఇమ్మని అడుగుతున్నానంటీ.
పల్లకిలో వచ్చినంత మాత్రాన పెళ్లి కూతురువి కాదు చంద్రముఖి. నా పెద్ద కొడుకు ఘట్టమనేని దేవేంద్ర పక్కన నిలబడాలి అంటే ఘనమైన చరిత్రతో పాటు అద్భుతమైన ప్రతిభ, అవసరమైన చొరవ ఉండాలి. నచ్చిందంటే మనసు నొచ్చుకున్నా సాధించాలన్న పట్టుదల రుద్రపాటి చంద్రముఖి లక్షణం. లక్ష్మీదేవిలా ఏడడుగులు వేసుకుంటూ కుంకుమ సౌభాగ్యవతి అవ్వడం నా లక్ష్యం. నీ మాట నచ్చింది. మాట మీద నిలబడాలని వచ్చిన నీ గురి నలుగురికి నచ్చాలి. నా వెనుకున్న చరిత్ర నాకు అక్కర్లేదాంటీ. నా ముందున్న అఖిలాండేశ్వరి గారి ఆశీర్వాదం చాలు. ఆశీర్వదించండి. తెలుగు జనమంతా వెయిట్ చేస్తున్న రెండు జంటలు రాబోతున్నాయండి. వారే ఘట్టమనేని దేవేంద్ర పార్వతి, ఘట్టమనేని మహేంద్ర ఐశ్వర్య. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్దాం వాళ్ళందరికీ. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. డబ్బుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి.
మన ఆరడుగుల బుల్లెట్టు చీపూరు గంగా భవానీ గారు ఇప్పుడు మనందరి కోసం స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. రక్షకుడో రక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో దేఖు దేఖు గబ్బర్ సింగ్ ఆల్ ఇండియాకి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేస్ సింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేర్ రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హీస్ ఆన్ ద వే టు డూ సంథింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ ఇట్స్ అ బ్రాండ్ న్యూ సాంగ్ టు సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హీస్ ఆన్ ద వే టు డూ సంథింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ ఇట్స్ అ బ్రాండ్ న్యూ సాంగ్ టు సింగ్ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ఘట్టమనేని దేవేంద్ర స్వయంవరం ముగిసింది. మరి ఐదుగురులో విజేత ఎవరు అనేది సాక్షాత్తు ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు మనకి తెలియజేస్తారు. ఈ ఐదుగురిలో మా ఇంటికి కాబోయే కోడలెవరో మీ ముందు ఇప్పుడు నిర్ణయించబోతున్నాను. మొదటి పరీక్ష పూర్తయింది, ఇప్పుడు ఘట్టమనేని దేవేంద్ర మనసులో రవ్వంతైనా చేరుకునేదెవరో వాళ్ల పరీక్షలో చూద్దాం. ఇప్పుడు ఘట్టమనేని దేవేంద్ర మనసు దోచుకోబోయే మాట ఒకటి భువనేశ్వరి దేవి చెబుతుంది. అమ్మను అనుసరించిన తనయుడు, జన్మకు సార్థకం తెచ్చిన ధీరోద్ధాతుడు, శాంతానికి చంద్రుడు, రౌద్రానికి సూర్యుడు, అలుపెరుగని అసమాన సైనికుడు ఘట్టమనేని దేవేంద్రుడు. ఘట్టమనేని ఇంటి కోడల్ని కావాలని ఆశిస్తూ మీ భువనేశ్వరీదేవి. ఇప్పుడు ఘంటసాల నందవర్ధిని.
నవమదన నవమదన కలపకు కన్నుల మాట శ్వేతాశ్వముల వాహనుడ విడువకు మురిసిన బాట చుచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చుచ్చేటి వెన్నెలలో వెచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా సూపర్ సూపర్ గా పాడావు అప్పుడు నా ఓటు నీకే ఇప్పుడు నా ఓటు నీకే దేవబావా సూపర్ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు నెక్స్ట్ రుద్రపాటి చంద్రముఖి ఘట్టమనేని వారసుడికి అఖిలాండేశ్వరి గారి వారసుడికి ఈ చిరు కానుక. ఫెంటాస్టిక్ బ్రో. వావ్, చాలా బాగుంది కదా పార్వతి. ఇప్పుడు చీపురు దీప్తి. ఏడు శాతాలు మా పెద్ద బావని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ఏమంటా పెద్దత? ఘట్టమనేని దేవేంద్ర స్వయంవరం ముగిసింది. ఇప్పుడు విజేత ఎవరో ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు తెలియజేస్తారు. Thank you.
దేవా,